హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లైక్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలోని పేస్ట్రీ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లెయిన్ కేక్ ని పర్ఫెక్ట్ గా ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి. సో మీరు ఇది చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ ఫర్దర్ గా పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. ప్లెయిన్ కేక్ ని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, సో అది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కేక్కి పై భాగంలో ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సో మనకి ఈక్వల్గా కేక్ ఉంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇలా పైన కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం 3 లేయర్స్లా కట్ చేసుకోవాలి. సో కేక్ని కట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. అండ్ అలాగే 3 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకోవాలి. మీ స్పెషల్ అకేషన్స్కి ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా పేస్ట్రీని ప్రిపేర్ చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కేక్ని అయితే ఇలా 3 లేయర్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కేక్ అయితే రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. సో పైన స్ప్రెడ్ చేసే షుగర్ సిరప్ అండి ఇది. సో దీనికోసం 1 స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్కని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే 1 స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ దాల్చిన చెక్కని యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. సో చూసారు కదండి, షుగర్ అంతా ఇలా వాటర్లో మెల్ట్ అయిపోయింది. కొంచెం ఇలా పొంగొస్తే సరిపోతుంది. చూసారు కదండి వీడియోలో, ఇలా పొంగొచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ షుగర్ని యాడ్ చేసి క్యారమెల్ చేయాలి. ఇందులో ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదు. కంప్లీట్గా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందండి. సో ఈ టైంలో స్టవ్ని ఆఫ్ చేసేయండి. మీరు స్టవ్ కనుక ఆఫ్ చేయకపోతే కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా అయిపోతుంది, అంటే పాకం ముదరైపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు మీకు కావలసినన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ క్యాజ్యూని యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని నేను 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా గట్టిగా 1 అచ్చులా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ అచ్చుని 1 పీట మీదకు తీసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి. మీరు పంటికి తగిలితే కొంచెం మెత్తగా ఇష్టపడే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే క్రష్ చేసుకోండి. బట్ నేనైతే లైట్గా క్రష్ చేసి వదిలేశానండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ఇష్టం. చూసారు కదా బటర్ స్కాచ్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు క్రీమ్ని ఎలా విప్ చేసుకోవాలో చూద్దాం. విప్పింగ్ క్రీమ్ మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. సో నాకు ఇదైతే 180 పడినట్టుంది. సో ఇదైతే షుగర్ విప్డ్ క్రీమ్ అండి ఇది. ఈ విప్పింగ్ క్రీమ్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇది షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మరి మిక్సీని 1/2 బటన్కి ఇలా లెఫ్ట్ సైడ్లో తిప్పినట్లయితే విప్ అవుతుందండి. సో మీరు ఇక్కడ చూసే ఉంటారు. నేనైతే ఈ మిక్సీ జార్ని రీసెంట్గానే అమెజాన్లో తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఈ మిక్సీ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఈ విప్పింగ్ని 1/2 గంట సేపు విప్ చేస్తే ఈ విధంగా టెక్స్చర్ వస్తుంది. మీకు ఇలా టెక్స్చర్ వచ్చే వరకు మీరు మిక్సీ చేస్తూ ఉండాలి. ఇంకా మనం కేక్ని డెకరేట్ చేసుకోవడమే. సో ముందుగా 1 బౌల్ని పెట్టుకొని దానిపైన ఇలా రౌండ్గా ఉన్న ప్లేట్ని పెట్టుకున్నాను. సో చూసారు కదండి ఇలా రొటేట్ అవుతుంది. సో తరువాత 1 అట్టని పెట్టుకొని దానిపైన కేక్ని పెట్టుకోవాలి. మరి కేక్ చేసుకునేటప్పుడు ఈ టిప్
మీరు కూడా ఫాలో అవ్వండి. చాలా ఈజీగా ఉంటుంది మనం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయటానికి. సో ముందుగా ఒక్కొక్క లేయర్ పెట్టుకొని దానిపైన మనం షుగర్ వాటర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అప్లై చేయండి. ఒక్కొక్క లేయర్ పైన 5 స్పూన్స్ షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలండి. సో అప్లై చేసేటప్పుడు ఇలా బ్రష్తో అయితే మనకి నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి. షుగర్ వాటర్ని అప్లై చేయడం వల్ల మనకి ఈ క్రీమ్ అన్నది బాగా స్ప్రెడ్ అవుతుంది, బాగుంటుంది. కేక్కి చుట్టూ కంప్లీట్గా ఈ విధంగా కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ లేయర్ని పెట్టుకొని సేమ్ మనం ఫస్ట్ లేయర్ని ఎలా చేసుకున్నామో అలాగే షుగర్ వాటర్ని 5 స్పూన్స్ వరకు అప్లై చేసుకోండి. ఈక్వల్గా అయితే అప్లై చేసుకోవాలండి, ఇదైతే మర్చిపోవద్దు. సుమారు 5 నుంచి 6 స్పూన్ల వరకు ఈ షుగర్ సిరప్ అన్నది పడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం విప్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి. కేక్కి విప్పింగ్ క్రీమ్ని ఇలా అప్లై చేస్తున్నప్పుడు కింద మనం ఇలా రొటేట్ చేస్తున్నాం కదా, సో రొటేట్ చేసేటప్పుడు కేక్ బరువయ్యి కొంచెం మీకు అటు ఇటు ఒరుగుతున్న టైం అనిపిస్తుంది. సో గట్టి గట్టిగా రొటేట్ చేయకండి, కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇలా రొటేట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా అయితే పై లేయర్ని కూడా పెట్టేశాను. ఇప్పుడు దీనిపైన కూడా షుగర్ సిరప్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ కింద లేయర్ నుంచి పై లేయర్ వరకు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయడం నాకు కొంచెం కష్టం అనిపించిందండి, నేను ఇక్కడ ఒక చిన్న టిప్ని చెప్తాను. సో మీకు యూజ్ లేని ఇలాంటి కార్డ్స్ ఉంటాయి కదా, నేనైతే ఇలా మా అమ్మాయిది ఐడి కార్డ్ తీసుకున్నానండి. సో ఇలాంటి ఒక కార్డ్ తోటి మనం దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఐ మీన్ నీట్ ఫినిషింగ్ అనేది మనకు వచ్చింది. సో ఈ టిప్ని అయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు బటర్స్కాచ్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో దీన్ని అయితే నేను స్ప్రెడ్ చేస్తున్నానండి. నేను కేక్ని డెకరేట్ చేసేటప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా చూడడానికి వచ్చేసారు. చాలా చాలా ఎంజాయ్ చేసామండి కేక్ చేస్తున్నప్పుడు అందరం. సో ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా నేను స్ప్రెడ్ చేశానండి. ఇంకా తర్వాత చుట్టుపక్కల ఇలా అద్దుకుంటూ రావాలి. మా ఇంట్లో అందరికీ బటర్ స్కాచ్ పేస్ట్రీ అంటే చాలా ఇష్టమండి. ఇంకా నేను ఫైనల్గా డెకరేట్ చేస్తున్నాను. ఇది కొంచెం 1 స్పూన్ హనీని తీసుకొని ఇలా ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. కొంచెం లుక్ బాగుంటుందని అండ్ అలాగే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుందని. సో చూసారు కదా సింపుల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. 1/2 అవర్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వింగ్ చేసేయడమే, చాలా ఈజీగా అయిపోయింది కదా. మా అమ్మాయి కొంచెం చాక్లెట్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందండి సరదాగా. సో తర్వాత అందరం కలిసి మేము కేక్ కట్ చేసాము. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.